హలో స్టూడెంట్స్, హలో టీచర్స్, వెల్కమ్ టు టెక్నో సైన్స్ క్లబ్. ఈరోజు 10th క్లాస్ ఫస్ట్ లెసన్ అయినటువంటి కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ ఈ చాప్టర్ లో లాస్ట్ టాపిక్ అయినటువంటి ఎఫెక్ట్స్ ఆఫ్ ఆక్సిడేషన్ ఆర్ రిడాక్స్ రియాక్షన్స్ ఇన్ డైలీ లైఫ్. ఎవ్రీడే లైఫ్ లో ఆక్సిడేషన్ అండ్ రిడాక్స్ రియాక్షన్స్ ఎక్కడెక్కడ జరుగుతాయి, వాటి వల్ల మనకి నష్టమా లాభమా, డైలీ లైఫ్లో ఎక్కడెక్కడ జరుగుతాయి, ఇవన్నీ కూడా ఈరోజు క్లాస్లో ఇన్ డీటెయిల్డ్గా విత్ ఎగ్జాంపుల్స్ మనం నేర్చుకుందాం. చూడండి, ఆక్సిడేషన్ అండ్ రిడాక్స్ రియాక్షన్ ఈ రెండింటి గురించి ప్రీవియస్ క్లాస్లో మీరు నేర్చుకున్నారు. ఆక్సిడేషన్ రియాక్షన్ అంటే ఆక్సిజన్ యాడ్ చేయబడుతుంది, కాపర్కి ఆక్సిజన్ యాడ్ చేస్తే కాపర్ ఆక్సైడ్ లాగా, ఇలా ఆక్సిడేషన్. కానీ రిడాక్స్ రియాక్షన్స్, ఒక కెమికల్ రియాక్షన్లో ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ ఇవి రెండు జరిగినట్లయితే రిడాక్స్ రియాక్షన్ అంటారు. ఈ టైప్ ఆఫ్ రియాక్షన్స్ మన డైలీ లైఫ్లో కొన్ని చోట్ల జరుగుతూ ఉంటాయి, కానీ మనం గమనించాం, కానీ ఇప్పుడు మనం నేర్చుకుందాం వాటి గురించి. చూడండి ఒకసారి, వెన్ ఫ్యాట్స్ అండ్ ఆయిల్స్ ఆర్ ఆక్సిడైజ్డ్ దే బికమ్ ర్యాన్సిడ్ అండ్ దేర్ స్మెల్ అండ్ టేస్ట్ చేంజెస్. దీని గురించి మాట్లాడుకుందాం. మీరు బయట రోడ్డు పక్కన బజ్జీలు పునుగులు ఇవన్నీ తింటూ ఉంటారు, వాళ్ళు యూజ్ చేస్తారు ఆయిల్, ఒకే ఆయిల్ని వారం యూజ్ చేస్తారు వాళ్ళు. నిన్న వేసిన ఆయిల్లోనే ఈరోజు వేస్తారు, ఈరోజు వేసిన ఆయిల్లోనే. అలా ఎక్కువ కాలం హీట్కి ఎక్స్పోజ్ చేయడం ద్వారా, ఆయిల్ని ఎక్కువ కాలం హీట్కి ఎక్స్పోజ్ చేయడం ద్వారా, వేడి చేయడం ద్వారా అది ఆక్సిడైజ్ అవుతుంది. ఎయిర్లో ఉన్నటువంటి ఆక్సిజన్తో కలిసి దాంట్లో ఉన్నటువంటి ఫ్యాట్స్, ఆయిల్లో ఫ్యాట్స్ ఉంటాయి. ఈ ఆయిల్లో ఉన్నటువంటి ఫ్యాట్స్, ఇలా పదార్థాలన్నీ కూడా ఎయిర్లో ఉన్న ఆక్సిజన్తో కలిసిపోయి రియాక్షన్, ఆక్సిడేషన్ జరిగి దాంట్లో ఆక్సైడ్స్ ఫామ్ అవుతాయి. ఆక్సైడ్స్ మన ఆరోగ్యానికి హానికరం, ఆయిల్స్ ఫ్యాట్స్ ఆరోగ్యానికి హానికరం కాదు. ఏవైతే పదే పదే యూజ్ చేస్తున్నామో ఆయిల్ని, ఒకటి రెండు సార్లు యూజ్ చేస్తే ఏం కాదు, కానీ ఎక్కువ టైమ్స్ యూజ్ చేస్తే అవి ఆక్సిడైజ్ అయ్యి ఆక్సైడ్, ఫ్యాటీ ఆక్సైడ్స్ ఏర్పడతాయి. ఆ ఫ్యాటీ ఆక్సైడ్స్ మన ఆరోగ్యానికి హానికరం. సో మన డైలీ లైఫ్లో తింటానే ఉంటాం బజార్లో, కానీ ఇలా ఆక్సిడైజ్ అవుతుంది, వాడు ఎన్నాళ్ళుగా ఆయిల్ యూజ్ చేస్తున్నాడో మనం గమనించాం. ఎన్నాళ్ళుగా యూజ్ చేస్తున్నావు అంటే 4 రోజులండి, 4 రోజులు యూజ్ చేయకూడదయ్యా. ఇలా ఆక్సిడైజ్ అయ్యి దాంట్లో ఆక్సైడ్స్ ఫామ్ అవుతాయి, ఇలా తినటం వల్ల ఆరోగ్యానికి హానికరం అవుతుంది అని మైక్లో చెప్తే వాడి బండి నుంచి అందరూ సరే. మరి ఏం చేయాలి, ఇలా జరగకూడదంటే ఏం చేయాలి, ప్రివెన్షన్ ఏం చేయాలంటే, ఎయిర్ టైట్ కంటైనర్స్ రిఫ్రిజరేషన్ టు యాడింగ్ యాంటీ ఆక్సైడ్స్ యాడ్ చేయడం ద్వారా కానీ, ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేయడం ద్వారా కానీ, ఫ్రిజ్లో పెట్టడం ద్వారా కానీ ఆక్సిడేషన్ నుంచి, ఆక్సిడేషన్ జరగకుండా మనం చేయొచ్చు. ఆయిల్ని కూడా మన ఇంట్లో హీట్ చేయడం వల్లే కాదు, ఆయిల్ని మూత తీసి పెట్టినా కూడా ప్రమాదమే. ఆయిల్ ఎప్పుడు కూడా టైట్గా పెట్టాలి, పైగా ఎయిర్ టైట్ కంటైనర్స్, గాలి తగలకుండా ఉంచాలి ఆయిల్కి. ఎప్పుడు ఆయిల్కి ఎంత ఎక్కువ గాలి తగిలితే అంత ఎక్కువ ఆక్సైడ్స్ ఫామ్ అవుతాయి. ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఆయిల్ని, కానీ కూరగాయలు ఇవి పెట్టుకోవడానికే ఖాళీ ఉండదు, ఆయిల్ని ఎక్కడ పెడతాం అంటే, ఈ ఆక్సిడేషన్ జరగకుండా ప్రివెంట్ చేయడానికి ఇది ఒక మెథడ్. ఇప్పుడు మనం ఎక్కువ మంది పచ్చళ్ళు ఫ్రిడ్జ్లో పెడుతుంటారు, ఎందుకంటే పచ్చళ్ళు ఆక్సిడైజ్ అయ్యి వాటి కలర్ చేంజ్ అవుతుంది. ఆక్సిడైజ్ ఎక్కువ కాలం బయట ఉంటే పచ్చళ్ళు ఆక్సిడైజ్ అయిపోయి వాటి కలర్ చేంజ్ అవుతుంది. ఆ కలర్ వైట్ కలర్ కాదు, రెడ్ బ్లాక్ అయిపోతుంది. అలా అవ్వకుండా ఉండాలి అంటే, ఆక్సిడైజ్ అవ్వకుండా ఉండాలి అంటే ఫ్రిజ్లో పెడితే ఆక్సిడేషన్ జరగకుండా ఉంటుంది, ప్రివెంట్ చేస్తుంది, ఎయిర్ తగలకుండా ఆక్సిడైజ్ అవ్వకుండా. ఆ చల్లదనానికి బ్యాక్టీరియా ఫామ్ కాదు, ఆక్సిడైజ్ కాదు, ఆక్సిడైజేషన్ రిజల్ట్స్. అలా ఎయిర్ టైట్ కంటైనర్ పదార్థాలు మనం చక్రాలు అవి వండుకున్నప్పుడు ఎయిర్ టైట్ కంటైనర్లో పెడితే ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి, ఎందుకంటే ఆక్సిడైజ్ అవ్వకుండా ఉంటాయి, ఓకేనా, పాడైపోకుండా ఉంటాయి. ఈ విధంగా చూడండి, ఎగ్జాంపుల్ బటర్ కానీ, చీజ్ కానీ, చిప్స్, మనం రోజు తింటూ ఉంటాం చిప్స్,
చిప్స్ ప్యాకెట్ ఓపెన్ చేయగానే దాంట్లో ఉండేది 4 చిప్సే కానీ చిప్స్ ప్యాకెట్ మాత్రం లావుగా ఉంది. ఎందుకు? దాంట్లో గ్యాస్ నైట్రోజన్ నింపుతారు. నైట్రోజన్ ఎందుకు నింపుతారంటే ఆక్సిడేషన్కి గురవకుండానే, ఆక్సిడేషన్ని ప్రివెంట్ చేసే మెథడ్లో నైట్రోజన్ గ్యాస్ కూడా ఆక్సిడైజ్ అవ్వకుండా చేస్తుంది. సో ఈ విధంగా ఆక్సిడేషన్ జరగకుండా నిరోధించడానికి ఉపయోగపడుతుంది. మిగతా వాళ్ళని అడగండి, నేను క్లాస్లో ఉన్నాను. ర్యాన్సిడిటీ ఆక్సిడేషన్ జరగకుండా ప్రివెంట్ చేసేటటువంటి మెథడ్స్లో ఇది ఒక మెథడ్. ఏదైనా ఒక ఆహార పదార్థాన్ని తీసుకొని దానికి ఏదైనా ఒక గ్యాస్ని ఆక్సిజన్ తగలకుండా చేసినట్లయితే అది ఆక్సిడైజ్ అవ్వదు. ఎయిర్ తగలకుండా చేసినట్లయితే, ఎయిర్ టైట్ కంటైనర్స్లో పెడితే ఆక్సిజన్ తగలదు కాబట్టి ఆక్సిడైజ్ అవ్వదు. ఓకేనా? టీస్ కానీ ఇవన్నీ కూడా మనము ఎయిర్ టైట్ కంటైనర్స్లో పెట్టి సీల్ చేస్తూ ఉంటాం. చిప్స్ ప్యాకెట్స్లో కూడా నైట్రోజన్ గ్యాస్ నింపుతారు, ఎందుకంటే అవి ఎక్కడో ఎప్పుడో తయారవుతాయి చాలా క్రితం. ఆక్సిడేషన్ నీ దగ్గరకు వచ్చేలోపు అవి ఆక్సిజన్తో కలిసి దాని టేస్ట్ మారిపోతుంది. అలా ఆక్సిడైజ్ అయ్యి టేస్ట్ మారిపోకుండా ఉండడం కోసం దానిపైన నైట్రోజన్తో ఫిల్ చేసి నింపుతారనమాట. ఈ విధంగా బ్రెడ్స్ కూడా బయట పెడితే ఇలా బ్లాకిష్గా మారిపోతూ ఉంటాయి. ఇలా ఎందుకు జరుగుతాయి అంటే ఆక్సిడైజ్ అవుతాయి. ఓకేనా? ఆక్సిడైజేషన్కి గురవ్వడం వల్ల ఇలా జరుగుతాయి. ఇలా బ్రెడ్స్ కూడా బయట పెడితే ఏమవుతాయి? ఈ విధంగా బ్రెడ్స్ కానీ ఇలా తినే ఆహార పదార్థాన్ని కానీ కూరగాయలు కానీ ఇవన్నీ కూడా ఏమవుతాయి? ఆక్సిడైజ్ అవుతాయి. ఆయిల్ కూడా అంతే. ఫ్రెష్ ఎయిర్, ఫ్రెష్ ఆయిల్ కాస్త ర్యాన్సిడ్ ఆయిల్, ర్యాన్సిడిటీకి గురవుతుంది ఆయిల్. ఆయిల్ ఆక్సిడైజేషన్ అవ్వడాన్ని ర్యాన్సిడిటీ అంటాం. ఆహార పదార్థాలు ఆక్సిడైజ్ అయ్యే ప్రాసెస్ని ర్యాన్సిడిటీ అంటాం. ఆహార పదార్థాలు ఆక్సిడైజ్ అయ్యే ప్రాసెస్ని ర్యాన్సిడిటీ అని చెప్తాం. ఇవన్నీ కూడా ఈ విధంగా ర్యాన్సిడిటీకి గురవుతాయి. ర్యాన్సిడిటీ ఎలా ఉంటుంది చూడండి. యాడింగ్ ఆఫ్ యాంటీజెన్, యాన్సిడిటీ అవాయిడ్ చేయాలి అంటే, ర్యాన్సిడిటీ కెన్ బి అవాయిడ్ బై యాడింగ్ యాంటీఆక్సిడెంట్స్ లైక్ నైట్రోజన్. నైట్రోజన్ అనేది ఒక యాంటీఆక్సిడెంట్, ఆక్సిడైజేషన్ జరగకుండా కాపాడే వాటిని యాంటీఆక్సిడెంట్స్ అంటారు. స్టోరింగ్ ఇన్ ఎయిర్ టైట్ కంటైనర్స్, ఎయిర్ టైట్ కంటైనర్స్లో స్టోర్ చేయడం కూడా ర్యాన్సిడిటీ జరగకుండా ప్రివెంట్ చేయొచ్చు. రిఫ్రిజిరేటింగ్, రిఫ్రిజిరేటర్లో పెట్టడం ద్వారా కూడా ర్యాన్సిడిటీ జరగకుండా ప్రివెంట్ చేయొచ్చు. రీప్లేసింగ్ ఆక్సిజన్ ఇన్ ద కంటైనర్స్ విత్ అనదర్ గ్యాస్, ఇదే చిప్స్లో జరిగేది. ఇందాక నేను చెప్పాను మీకు, ఆక్సిజన్కి బదులుగా నైట్రోజన్ గ్యాస్ని ఫిల్ చేసి పెట్టినా కూడా ఆక్సిడైజ్ అవ్వకుండా ఉంటాయి. ఎఫెక్ట్స్ ఆఫ్ కరోజన్, సరే మనం తినేటటువంటి ఫుడ్లో అయితే ర్యాన్సిడిటీ జరుగుతుంది ఆక్సిడేషన్ జరగడం ద్వారా. మనం యూజ్ చేసేటటువంటి మెటల్స్ ఉన్నాయి కొన్ని, ఐరన్, జింక్, ఇలాంటి మెటల్స్ కూడా ఆక్సిడైజ్ అవుతాయి. మీ అందరూ చూస్తూనే ఉంటారు, ఏదైనా ఇంప వస్తువు బయటపడేస్తే కొన్నాళ్ళకి ఏమవుతుంది, అది ఇక్కడ ఆక్సిడైజ్ అవుతుంది. ఐరన్ ఎయిర్లో ఉన్నటువంటి ఆక్సిజన్తో మిక్స్ అయ్యి ఆక్సిడేషన్ జరుగుతుంది. ఈ ప్రాసెస్నే మెటల్స్ ఆక్సిడైజ్ అయ్యే ప్రాసెస్ని కరోజన్ అంటాం. కరోజన్ చూడండి, ఏ మెటల్ వెన్ అటాక్డ్ బై ద సబ్స్టెన్స్ అరౌండ్ ఇట్ ఇట్ షెల్ యాజ్ యాసిడ్స్ ఎక్సెట్రా సచ్ యాజ్ యాసిడ్స్ ఆక్సిజన్స్ ఎక్సెట్రా ఇట్ సెట్ టు బి కరోడ్. దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ కరోజన్. టు ప్రివెంట్ దిస్ కరోజన్, గ్రీజ్ అప్లై చేయడం, పెయింట్ అప్లై చేయడం, ఆయిల్స్ అప్లై చేయడం ద్వారా మెటల్స్ కరోజన్కి గురవ్వకుండా, మెటల్స్ ఆక్సిడైజ్ అవ్వకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు. మెటల్ ఏదైనా తీసుకుంటే, ఇనుప వస్తువు, ఒక ఇనుప మీ గేట్, ఇంటి గేట్ అనుకో, దానికి గేట్ తీసుకోగానే అంతే వదిలితే కొన్నాళ్ళకి తుప్పు పట్టిపోతుంది, గేట్ విరిగిపోతుంది. ఎందుకని? దానికి పెయింట్ వేస్తారు. పెయింట్ వేస్తే ఏం జరుగుతుంది? మెటల్కి ఆక్సిజన్ తగలదు. మధ్యలో పెయింట్ ఒక లేయర్ లాగా ఉంటుంది కాబట్టి ఆక్సిజన్ తగలదు. ఆక్సిజన్ తగలకపోతే ఆక్సిడైజ్ అవ్వదు. ఆక్సిడైజ్ అవ్వకపోతే కరోజన్కి గురి కాదు. ఓకే, ఈ విధంగా ఈ మెటల్ పార్ట్స్కి కూడా, మనం ఏదైనా పెద్ద వెహికల్ ఉంది,
ఆ వెహికల్కి అప్పుడప్పుడు మనం గ్రీజ్ కానీ ఆయిల్ కానీ పోస్తూ ఉంటాం. మన మెషిన్స్ ఉన్నాయి కుట్టుకునే మెషిన్స్, దానికి కూడా ఆయిల్ అప్లై చేస్తుంటాం. ఎందుకంటే లోపల ఉన్నవన్నీ కూడా మెటల్ పార్ట్స్ కాబట్టి ఎయిర్లో ఉన్న ఆక్సిజన్కి ఎక్స్పోజ్ అవుతున్నాయి కాబట్టి కరోజన్కి గురవ్వకుండా ఉండడం కోసం దానిపైన ఒక లేయర్గా ఆయిల్ కానీ గ్రీజ్ కానీ మనం పూస్తూ ఉండటం. రైట్, ఏంటది ఇదా ఇక్కడ, ఇది మెషిన్స్లో ఉన్నటువంటి పార్ట్స్, మెషిన్స్ అవి మెషిన్లో ఉండేటటువంటి పార్ట్స్, ఐరన్తో తయారు చేయబడినటువంటి మెషినరీ పార్ట్స్. ఆ మెషినరీ పార్ట్స్ దానికి ఆయిల్ పుయ్యకపోతే ఈ విధంగా తయారవుతాయి. చూడండి, ఇది గొలుసు చైన్, గమనించారా? మెషిన్స్లో ఉండే చైన్. మన ఉపయోగించేటటువంటి సైకిల్ చైన్కి కూడా ఆయిల్ వేస్తూ ఉంటాం. అలా ఆయిల్ వేయకపోతే ఏమైతే అది తుప్పు పట్టి సరిగ్గా తిరగదు. ఆయిల్ వేయడం ద్వారా ఏమవుతుంది, కరోజన్కి గురవ్వకుండా మనం కాపాడవచ్చు. ఈ విధంగా ఐరన్ నెల్స్ నల్లగా అయిపోతాయి కరోజన్కి గురై. ఈ వస్తువులన్నీ చూడండి, అమెరికాలో ఉన్నటువంటి స్టాట్యూ ఆఫ్ లిబర్టీ కూడా దీనికి కూడా కరోజన్కి గురవుతుంది. ఇది కూడా మెటల్తో తయారు చేయబడింది, కొంత శాతం కరోజన్కి గురవ్వకుండా వాళ్ళు ప్రివెంట్ చేస్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు కలర్స్ వేస్తూ ఆయిల్ అప్లై చేస్తూ ప్రివెంట్ చేస్తూ ఉంటారు. అలా చేయకపోతే అవి కరోజన్కి గురవుతాయి. మెటల్తో తయారు చేసిన ఏదైనా సరే కరోజన్కి గురవుతుంది. ఈ విధంగా చూడండి, కరోజన్కి తుప్పు పట్టిపోవడం జరుగుతుంది. దానికి ఎప్పటికప్పుడు మెయింటెనెన్స్ అనేది ఉండాలి. మెయింటెనెన్స్ అంటే ఆయిల్ కానీ గ్రీజ్ కానీ అప్లై చేస్తూ ఉంటే కరోజన్కి గురవ్వకుండా బాగా నడుస్తాయి అన్నమాట. ఏం చేయొచ్చు, నాన్ కరోజివ్ మెటల్స్ని యూజ్ చేయాలి, లైక్ స్టెయిన్లెస్ స్టీల్, అల్యూమినియం. అల్యూమినియం అనేది మెటల్ అయినప్పటికీ కూడా నాన్ కరోజివ్, ఆక్సిజన్తో రియాక్షన్ జరపదు అంత ఈజీగా. అందుకనే మనకి కార్లలో వెహికల్స్లో టైర్లకి పక్కన రిమ్ములు వాడతారు, అల్యూమినియం, అల్యూమినియంతో తయారు చేసినవి వాడతారు ఎక్కువ శాతం. ఇప్పుడు కార్లు కూడా పైన డోర్స్ అవన్నీ మెటల్స్ అన్నీ కూడా అల్యూమినియంనే వాడుతున్నారు. ఎందుకంటే బరువు తక్కువగా ఉంటుంది, తుప్పు పట్టకుండా ఉంటుంది, కరోజన్కి గురవ్వకుండా ఉంటుంది. అందువల్ల అల్యూమినియం మెటల్ని ఎక్కువగా ఏరోప్లేన్స్లో కూడా అల్యూమినియంని ఉపయోగిస్తారు. ఇలా అల్యూమినియం లాంటి నాన్ కరోజివ్ మెటల్స్ని యూజ్ చేయడం ద్వారా కరోజన్ని ప్రివెంట్ చేయొచ్చు. అదేవిధంగా మెటల్ సర్ఫేస్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ డ్రైగా ఉంచడం ద్వారా కూడా కరోజన్కి గురై కాకుండా చూడొచ్చు. అదేవిధంగా డైయింగ్ ఏజెంట్స్ని యూజ్ చేయడం ద్వారా కూడా కరోజన్కి గురై, అంటే రంగులు వేయడం ద్వారా. అదేవిధంగా గ్రీజు, ఆయిల్స్, పెయింట్స్ అప్లై చేయడం ద్వారా కూడా, ఆ కార్బన్ ఫైబర్ కోటింగ్, కొన్ని రకాల మెటల్స్ పైన కార్బన్ ఫైబర్ కోటింగ్ కూడా ఉంటుంది, ప్లాస్టిక్ కోటింగ్ ఉంటుంది. ప్లాస్టిక్ అనే కాదు, అది కార్బన్ ఫైబర్ అన్నమాట. ఆ కోటింగ్ ఎందుకు వేస్తారు అంటే తుప్పు పట్టకుండా వేస్తారు. ఓకే, అదేవిధంగా లేయర్ ఆఫ్ బ్లాక్ ఫిల్, ఫర్ ఎగ్జాంపుల్ లైమ్ స్టోన్ విత్ అండర్గోయింగ్ పైపింగ్. అండర్గోయింగ్ పైపింగ్కి లైమ్ స్టోన్ పూత పోస్తారు. అండర్ గ్రౌండ్లో బాగా ఎక్కువ కాలం ఎఫిషియెంట్గా ఉండాలి అంటే మెటల్ పైప్స్ వేస్తారు. ఇది వాటర్ సప్లైకి, ఆయిల్ సప్లైకి, గ్యాస్ సప్లైకి. కొన్ని కొన్ని దేశాల్లో ఆయిల్ గ్యాస్ కూడా పైపుల రూపంలోనే వస్తాయి. మన దేశంలో అలా లేదు, కానీ వేరే దేశాల్లో ఆయిల్ గ్యాస్ కూడా పైపుల రూపంలో, అండర్ గ్రౌండ్ పైపుల రూపంలో వస్తాయి. ఈ అండర్ గ్రౌండ్ పైపుల రూపంలో సప్లై చేసేటప్పుడు ఎక్కువ కాలం ఉండాలి అంటే ప్లాస్టిక్కి బదులుగా వాళ్ళు మెటల్ యూస్ చేస్తారు. మరి మెటల్ యూస్ చేస్తే మెటల్ భూమి లోపల ఉన్నప్పటికీ కూడా కరోజన్కి గురి అవుతుంది కదా. అందుకని ఆ మెటల్ పైన లైమ్ స్టోన్ పూత పూస్తారు. లైమ్ స్టోన్ అంటే సున్నం పూత పూస్తారు. లోపల మెటలే, కానీ పైన లైమ్ స్టోన్ లేయర్ ఉంటుంది. అలా చేయడం ద్వారా ఆక్సిజన్ తగలకుండా ప్రివెంట్ చేసి కరోజన్ తగలకుండా చేయొచ్చు. ఈ విధంగా మనము డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ ఆల్రెడీ చూసాం కదా. మెగ్నీషియం HCLతో కలిపితే హైడ్రోజన్ బయటికి వెళ్ళిపోయి మెగ్నీషియం వస్తుంది. డిస్ప్లేస్మెంట్ రియాక్షన్కి ఎగ్జాంపుల్గా చూసాం, డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్కి ఎగ్జాంపుల్గా చూసాం, రీప్లేస్మెంట్, ఆక్సిడేషన్, రిడక్షన్ ఎగ్జాంపుల్, రిడాక్స్ రియాక్షన్, ఆక్సిడైజింగ్ ఏజెంట్, రెడ్యూసింగ్ ఏజెంట్, ఇవన్నీ కూడా ఎండోధర్మిక్ రియాక్షన్, ఎగ్జోధర్మిక్ రియాక్షన్ ఇవి చూసాం. ఎగ్జోధర్మిక్ అంటే హీట్ రిలీజ్ చేసేది, ఎండోధర్మిక్ అంటే హీట్ని అబ్జార్బ్ చేసుకునేది. కరోజన్, ఈ విధంగా కరోజన్కి గురవుతూ ఉంటాయి. వీటిని ప్రివెంట్ చేయడానికి కొన్ని మెటల్స్ కరోజన్కి గురికావు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది గోల్డ్, కరోజన్కి గురికాదు. కానీ సిల్వర్ ఉంది, కరోజన్కి గురవుతుంది. సిల్వర్ని ఇలా ఎక్కువ కాలం ఎక్స్పోజ్ చేస్తే కొంతకాలానికి పట్టీలు ఇవన్నీ నల్లగా అవుతాయి. కారణం ఏంటంటే సిల్వరు ఎయిర్లో ఉన్న ఆక్సిజన్తో స్లో ప్రాసెస్కి రియాక్షన్ జరిగి కరోజన్కి గురవుతుంది.
సిల్వర్ ఆక్సైడ్ అనే లేయర్ ఫామ్ అవుతుంది బ్లాక్ కలర్లో, సిల్వర్ ఆక్సైడ్, అందువల్ల నల్లగా అయిపోతాయి. ర్యాన్సిడిటీ, పదార్థాలు ఇలా కుళ్ళిపోవడాన్ని ర్యాన్సిడిటీ అంటాం, ఆక్సిడేషన్ వల్ల ఇలా జరుగుతుంది. ఇవి ప్రివెంట్ చేయడానికి ఎయిర్ టైట్ కంటైనర్స్ కానీ ఫ్రిజ్ల్లో పెట్టడం కానీ, ఇలా యాంటీ ఆక్సిడెంట్స్, నైట్రోజన్ లాంటి యాంటీ ఆక్సిడెంట్స్ యూజ్ చేయడం ద్వారా చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజుతో ఈ ఫస్ట్ లెసన్ అయినటువంటి కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ అనేటటువంటి టాపిక్ లెసన్ని మనం కంప్లీట్ చేసుకున్నాం. ఇది లాస్ట్ టాపిక్, రైట్? నెక్స్ట్ సెకండ్ లెసన్ యాసిడ్స్, బేసిస్ అండ్ సాల్ట్స్ అనేటటువంటి లెసన్లో మరలా కలుగుతాం, రైట్?